రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక సర్పంచ్ పోకల రేఖ సంతోష్ స్థానిక ఎంఆర్ఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఆర్ఓ నరేందర్తో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. ఈ రోజు నుంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టడం జరుగుతుందన్నారు. భోజనానికి సంబంధించి పిల్లలను అడిగి తెలుసుకోవడం జరిగిందని పిల్లలు బాగానే ఉందని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తైత్రుడు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ చెప్పేటటువంటి స్టాఫ్ మరియు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈరోజు నుండి పోర్ట్ ఫైర్ రైస్ పిల్లలకు పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారం పిల్లలకు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏ రకంగా వంట చేస్తారు అని మరి పిల్లలకు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయని ఈరోజు స్కూల్ను చూడడం జరిగింది. అందులో భాగంగా పిల్లలందరూ కూడా బాగానే ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి పేట మోడల్ స్కూల్లో గ్రామ సర్పంచ్ గారితో ప్రిన్సిపల్ గారు కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని చేయడం జరిగింది. ఇది మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు ఈ మండలానికి మధ్యాహ్న భోజన పథకానికి ప్లస్ ఈ ఐసిడి అంగన్వాడీలకు ప్రభుత్వము పోర్ట్ ఫైర్ రైస్ అంటే పోషక పదార్థాలు పెంచేందుకు కొంత 1% పోర్ట్ ఫైర్ రైస్ను ఈ మన బియ్యంలో కల్పిస్తున్నది. ప్లస్ ఇక్కడ మధ్య మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన చూసి సంతృప్తిగా ఉందని చెప్పని తెలియపరుస్తున్నాం.